ఇప్పుడు ఇండియాస్ డిఫెన్స్ డిప్లొమసీ అంటున్నాం అండి, ఈ డిఫెన్స్ డిప్లొమసీలో భాగంగా చరిత్రలో మనం ఎప్పుడూ చూడని విధంగా ఈ గత కొంతకాలంలోనే అనేక యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. క్వాడ్ అని ఇంకో కూటమిని ఇంకో కూటమిని లేకపోతే ఇంకో దేశాలతో కానివ్వండి, ఆ యుద్ధ విన్యాసాలని మనం ఎట్లా చూడాలి, వాటికి సంబంధించిన ఒక వివరాలు ఏమైనా చెప్తారా? డిఫెన్స్ డిప్లొమసీ అసలు ఎలా ఉంది? మనకు బలవంతుడైన వాడే శాంతిని నెలకొల్పగలడు. కరెక్ట్. బలం లేదంటే కనుక మన శాంతి ఉండదు. మనం చూసాం టిబెట్లో ఏమైంది, శాంతిదూతలుగా శాంతియుతంగా ఉన్నటువంటి టిబెటియన్స్ ఎవరైతే ఉన్నారో, బౌద్ధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పరిస్థితి ఏమైంది, చైనా రాగానే అక్కడి నుంచి వాళ్ళు విస్థాపితులయ్యి ఈరోజు భారతదేశంలో శరణు తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టింది వాళ్ళకి. దలైలామా గారు చూడండి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన దేశానికి వెళ్ళలేరు. ఆయన శాంతి అన్నది ఎప్పుడు మనకు నెలకొల్పగలమంటే దాని వెనకాల ఒక బలమైన శక్తి వాళ్ళు ఆ శాంతిని కాపాడితేనే అది ఉంటుంది. అది భారతదేశంలో కూడా మనకు అదే పరిస్థితి. మాకెవరు శత్రువులు లేరు అని నెహ్రూ గారు ఇచ్చిన స్టేట్మెంటు, మీకు శత్రువులు లేకపోవచ్చు కానీ మీరు శత్రువులు అని భావిస్తున్న వాళ్ళని మీరు ఆపలేరు కదా. అది మనకు వచ్చిన ప్రాబ్లం, మనకు వచ్చిన ఇబ్బంది అది. పాకిస్తాన్ కానీ చైనా కానీ విస్తారవాదం ఉన్నటువంటివి, ఒక విధమైన భావజాలం వాళ్లకు, ఈ ఈ ప్రాంతం అంతా మేమే దీన్ని శాసించాలన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మీకు కాక మీకు వాళ్ళ గురించి పట్టకపోవచ్చు. మా సరిహద్దు దాటి మేమేం పట్టించుకోమని మీరు అనొచ్చు, కానీ వాళ్ళు మీ ఢిల్లీ కోట మీద వాళ్ళు బాగా వేయడానికి సిద్ధంగా ఉన్నారే, అప్పుడు మీరేం చేయగలరు? ఇన్ఫ్యాక్ట్ అప్పుడు జనరల్ కరియప్ప నెహ్రూ గారికి ఫస్ట్ వెళ్ళి డిఫెన్స్ లిస్ట్ ఏమేమి కావాలని ఇస్తే, మీరు ఆర్మీ మనకు అక్కర్లేదు, డిస్బ్యాండ్ చేయండి దీన్ని, మనకు ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ చాలు, మనకు శత్రువులు లేరు అని ఆయన అంటే ఆ కాలంలో ఆయనకు అర్థం కాలేదు. ఇంకా అప్పుడు గాంధీ గారి మూవ్మెంటు శాంతి అన్నాడు, అదే అహింస అదే నేపథ్యంలో ఉండినారు వాళ్ళు. ఎప్పుడైతే 1947-48లో మన పాకిస్తాన్తో యుద్ధం జరిగిందో కాశ్మీర్లో, అప్పుడు తెలిసి వచ్చింది మనకు యుద్ధం చేయాలి, దీనికి మనకు సైన్యం కావాలి అన్నది మెల్లిమెల్లిగా వచ్చింది అది. ఓకే. అప్పటికి కూడా మనకు 62లో అక్సా ఇచ్చినంతా పోయినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అక్కడ గడ్డి కూడా మలవదు ఎందుకు వదిలేస్తే పోయింది కదా అని, అంటే మనకి ఒకరితో యుద్ధం ఎందుకు వదిలేసుకుందాం అన్నటువంటి ధోరణిలోనే చాలా సంవత్సరాలు మనం గడిపాం. మనం ఎప్పుడు కూడా చాణక్య నీతిలో ఆయన ఎప్పుడు చెప్తాడు, శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు బలవంతుడు కాకపోయినా కానీ కూడా నిన్ను ఎప్పుడు వాడు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాడో నీకు తెలియదు, నువ్వు సర్వసన్నద్ధంగా ఉండాలి అని చెప్పారు ఆయన. అది మనం ఇప్పుడు చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు చేయలేదు అటువంటిది. ఇప్పుడు మనం మళ్ళీ చేసే ప్రయత్నం ఇప్పుడు మనం చేస్తున్నాం. మనం ఇన్ఫ్యాక్ట్ మనకు చైనా తీసుకుందాము లేదా పాకిస్తాన్ తీసుకుందాము, వాళ్ళు వన్ సైడెడ్ మైత్రి రిలేషన్షిప్పే ఉన్నది వాళ్ళకు. చైనా పాకిస్తాన్తోటో, పాకిస్తాన్ చైనాతోటో, లేదా నార్త్ కొరియాతోటో, ఈ 2-3 దేశాలు తప్ప నిజంగా వాళ్లకు విస్తృతంగా మిగతా దేశాలతోటి మైత్రి కానీ, వాళ్ళతోటి ఈ డిఫెన్స్కి సంబంధించిన ఒప్పందాలు కానీ ఎటువంటివి లేవు. భారతదేశం అలా కాదు. ఇదివరలో కూడా మనం చేశాం కానీ చాలా అప్పుడప్పుడు అడపా దడపా చేశాము, ఏదో కంటి తుడుపుగా చేశాం, కానీ ఇప్పుడు మాత్రం చాలా విస్తృతంగా చేస్తున్నాం. మనం ప్రతి యుద్ధంలో మనం పాఠాలు నేర్చుకున్నాం. మనం 65లో మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం. మనం కరెక్ట్. 62లోనే మనం మొదలైంది. 62లో మనకు మౌంటైన్ వార్ఫేర్ అన్నది మనకు తెలియదు. మౌంటైన్ వార్ఫేర్ కావాలి అని అప్పుడు మౌంటైన్ బ్రిగేడ్స్ పెట్టుకున్నాము, అప్పుడు తయారు చేసుకున్నాం మనం. 65లో పాకిస్తాన్ వచ్చినప్పుడు ఇంకో కొంత నేర్చుకున్నాం మనం. 71కి వచ్చేసరికి కొంత మనం మెరుగుపడ్డాము, నేవీని వాడాము మనము, కరాచీ పోర్ట్ని మనం ధ్వంసం చేయగలిగాము, ఎయిర్ ఫోర్స్ని వాడాము, చాలా మనం కొంచెం పెంచుకున్నాం, కానీ అప్పుడు కూడా మన వీక్నెసెస్ కొన్ని ఉండిందని తెలుసుకున్నాం మనం. 99 వచ్చేసరికి మనకు మౌంటైన్ వార్ఫేర్లో మనకు తెలియకుండా సర్వీలెన్స్, వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు ఎలా చేయాలి సర్వీలెన్స్ మీద, సర్వీలెన్స్ మీద, తర్వాత ముందస్తుగా ఈవెన్ అంత మంచుకొండల్లో కూడా మనం ఎలా మన కంట్రోల్ మెయింటైన్ చేసుకోవాలన్న దిశగా మనం ఆలోచన చేసాం. మనం డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, సాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, దాని తర్వాత రమారమి 10-12 సాటిలైట్స్ మనం డిఫెన్స్ కోసం పంపించాం పైకి, ఇంకా పంపిస్తున్నాం మనం. ఫామ్ ఆఫ్ సాటిలైట్స్ అంటారు, అది ఇంగ్లీష్లో పదం వాడేది, ఫామ్ ఆఫ్ సాటిలైట్స్ అది పెట్టుకుంటున్నాం మనం. మన దగ్గర ఉన్న కెమెరాస్ ప్రకారం మనం కొంత 1 మీటర్ 2 మీటర్స్ వరకు మనం చూడగలం. అమెరికాలో అంగుళం అంగుళం చూడగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ట్రంప్ గారు దిగిపోయే ముందర ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము, లాజిస్టిక్స్ అగ్రిమెంటు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకున్నాం మనం. క్రమేపీ మన శక్తిని మనం పుంజుకుంటున్నాం. మనం చైనానో పాకిస్తాన్నో ఇతరత్ర మనకు వచ్చేటువంటి విపత్తులను మనం ఎదుర్కోవడానికి మనం బలాన్ని పెంచుకుంటున్నాం. మనం ఆ దిశగా గత నెలలు, నెల 2 నెలలు చూస్తే కనుక, లేదా కొన్ని నెలల క్రితము, రాబోయే నెలల్లో చూస్తే కనుక అద్భుతమైన యుద్ధ విన్యాసాలు మన వాళ్ళు చేస్తున్నారు. ఆ లిస్ట్ మనం జస్ట్ చదివితేనే మనకు అసలు దాని గురించి అర్థమవుతుంది. మనకు
మలబార్ అన్నది ఎక్సర్సైజెస్ మనం బే ఆఫ్ బెంగాల్లో చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం మనం. దాంట్లో జపాన్, అమెరికా, భారతదేశం ఈ మూడే జనరల్గా అక్కడ పార్టిసిపేట్ చేసేవి. ఒకప్పుడు ఆస్ట్రేలియా ఉండింది, అది ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి చైనాకు కొంచెం మిత్రత్వం పెంచుకొని భారతదేశాన్ని వదిలేస్తున్నారని చైనాలో ఆ క్వాడ్ నుంచి మేము అది మన మలబార్ నుంచి విత్డ్రా అవుతున్నామని అనౌన్స్ చేశాడు ఆయన. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మాత్రం ఆయనకు చైనాతో పెద్ద ఇబ్బంది ఉంది కాబట్టి మళ్ళీ దీంట్లో వచ్చి చేరడం జరిగింది ఆయన. దాంతో మనకు ఈ మలబార్ ఎక్సర్సైజెస్ అనేది క్వాడ్, భారతదేశము, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఈ నలుగురు కలిసి చేస్తున్నారు. బే ఆఫ్ బెంగాలే కాదు, గ్వామ్ అన్న ఒక ద్వీపం ఉన్నది, దీవి ఉన్నది, ఒక ఐలాండ్ ఉన్నది పసిఫిక్ ఓషన్లో, అక్కడ కూడా మనం చేసాం. మనం రెండు దగ్గర మనం ఈ మలబార్ ఎక్సర్సైజ్ అని మనం చేసాం. అంతేకాదు క్వాడ్ ప్లస్ ఫ్రాన్స్ని కూడా కలుపుకొని ఇంకొక విధ్వన్యాసం చేసాం. దాని పేరు లా పెరూజ్ అని చెప్పేసి పేరుతోటి అది చేసాం మనం. అలాగే క్వాడ్ ప్లస్ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ ఏం చేసిందంటే, యూకే ఏం చేసిందంటే, వాళ్ళది క్వీన్ ఎలిజబెత్ అన్న ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని వాళ్ళు సౌత్ చైనా సీ ఈ ప్రాంతం అంతా ఇండో పెసిఫిక్ రీజియన్లో తీసుకొచ్చారు. జపాన్ దగ్గర పర్మనెంట్గా వాళ్ళు ఉంచబోతున్నారు. సో దాని యొక్క ఫ్లీట్ అంటారు, అంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉందంటే దాంతో పాటు చాలా ఫ్రిగేట్సు, డిస్ట్రాయర్స్, సబ్మరీన్స్, ఒక పెద్ద ఫ్లాటిల్, పెద్ద 20-30 షిప్పులు వస్తాయన్నమాట. వాటితో కలిసి మనం యుద్ధ విన్యాసం చేసాం, ఇంగ్లాండ్తో చేసాం మనం, ఇంగ్లాండ్ ఫ్లీట్తో, యూకే ఫ్లీట్తో చేసాం మనం. వీళ్ళకు ఒక విశేషం ఏంటంటే, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో చాలా తక్కువ రన్వే ఉంటుంది కాబట్టి ఎయిర్క్రాఫ్ట్ చాలా చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి. వాటి మీద దిగి టేక్ ఆఫ్ అయ్యి దాంట్లో మళ్ళీ మిసైల్స్ తీసుకొని వెళ్ళగలిగిన కెపాసిటీ చాలా తక్కువ ఎయిర్క్రాఫ్ట్స్కి ఉంటుంది. ఈ ఇంగ్లాండ్ ఎయిర్క్రాఫ్ట్స్కి, యూకే ఎయిర్క్రాఫ్ట్స్కి మాత్రం F-35B అన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అన్నిటికంటే ఫాస్టెస్ట్ నేవల్ ఎయిర్క్రాఫ్ట్ అది. అంటే దీని మీద డెక్ మీద ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అవ్వగలిగినటువంటి ఫాస్టెస్ట్ ఎయిర్క్రాఫ్ట్. వాటితో కలిపి మనం యుద్ధ విన్యాసం చేసాం. అంటే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనకు భారతదేశానికి ఎంత మనం అడిషనల్గా మనం ఈ యుద్ధంలో ఎలా హ్యాండిల్ చేయాలన్నటువంటి నైపుణ్యం మనం తెచ్చుకోగలిగినాం. తర్వాత రష్యన్ ఆర్మీతో చేసాం. రష్యన్ ఆర్మీతోటి రష్యాలో ఇంద్రా అన్న పేరుతో మనం యుద్ధ విన్యాసాలు చేసాం వాళ్ళతో. ఓకే, కజక్స్థాన్లో చేసాం. కజిండ్ అని పేరు పెట్టుకున్నాం దాన్ని, కజక్స్థాన్ ఇండియా అని, కజిండ్ అని కజక్స్థాన్లో చేసాం మనం. అలాగే రష్యాలో జపార్డ్ అన్న పేరుతోటి 17 దేశాలు కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తుంటే దాంట్లో భారతదేశం కూడా వెళ్ళింది. ఇన్ఫాక్ట్ దాంట్లో పాకిస్తాన్ కూడా ఉన్నది, కానీ పాకిస్తాన్ చాలా తక్కువ సైన్యం, వాళ్ళు ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నారు. పాకిస్తాన్ ఉంది కదా అని చెప్పి మనం వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మనం వెళ్ళలేదు. మనం దాంట్లో పార్టిసిపేట్ చేసాం, 17 దేశాలతో పాటు మనం కూడా పార్టిసిపేట్ చేసాం. ఇవి గత కొన్ని నెలల్లో జరిగినవి. ఇప్పుడు ప్లాన్ చేసినటువంటి రాబోయే నెలల్లో వాళ్ళు మన సైన్యం ఏం ప్లాన్ చేస్తుందంటే, సూర్య కిరణ్ అన్న పేరుతోటి నేపాల్ సైన్యంతో యుద్ధ విన్యాసాలు మనం ప్లాన్ చేస్తున్నాము. సూర్య కిరణ్, మిత్రశక్తి అన్న పేరుతోటి శ్రీలంకతోటి చేస్తున్నాము మనం. అలాగే అజేయా వారియర్ అన్న పేరుతోటి ఇంగ్లాండ్, అమెరికా, సారీ యునైటెడ్ కింగ్డమ్ తోటి ఆర్మీ చేస్తుంది. ఇదివరకు నేను చెప్పింది నావికాదళం, ఇప్పుడు ఆర్మీతో చేయబోతున్నాం మనం యునైటెడ్ కింగ్డమ్ తోటి. అలాగే శక్తి అన్న పేరుతోటి ఫ్రెంచ్ ఆర్మీతో చేయబోతున్నాం మనం. ఇవన్నీ కూడా ఆర్మీతో, మన సైన్యంతో, ఈ సైన్యాలన్నీ కూడాను ఇండివిజువల్గాను, బయోలాటరల్గా, ట్రైలాటరల్గా ఇవన్నీ చేస్తున్నాం మనం. నేవీకి వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇంతవరకు వియట్నాం, ఇండోనేషియా, కెనియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, యుఏఈ, ఖతార్, బ్రూనై, బహ్రెయిన్, ఈజిప్ట్, జర్మనీ, సౌదీ అరేబియా, అల్జీరియా, సుడాన్, యుఈయూ, ఈ రమారమి 20 దేశాలతో మనం ఆల్రెడీ యుద్ధ విన్యాసాలు చేసాం మనం. ఓకే, అంటే ఎంత విస్తృతంగా చేస్తున్నాం మనం. దీని లక్ష్యం ఏంటి? యుద్ధ విన్యాసాలు చేయడం వల్ల అదనంగా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? శత్రువులకు, ఇప్పుడు లైక్ మన శత్రు దేశాలుగా భావించి, ఈవెన్ చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండరా, చేయట్లేదా? అంటే జనరల్గా జరిగే ప్రాసెస్ కాదా? చెప్పాను నేను, నిజంగా వాళ్ళకి మిత్రులు ఎవరు ఉన్నారు? కోర్స్ కరెక్టే, కానీ మరి మిత్రులు ఎవరు లేరు వాళ్ళకి. ఓకే, చైనాతో ఎవరు యుద్ధ విన్యాసాలు చేస్తారు? చైనాకు ఉన్న మిత్రుడు, మీ మిత్రుడు అనండి, సామంతులు అనండి, కొరియా, నార్త్ కొరియా, పాకిస్తాన్ తప్ప ఎవరు లేరు వాళ్ళకు.
మహా అంటే టర్కీ వస్తుంది. మొన్న మధ్య రష్యా పాకిస్తాన్ తో ఒక యుద్ధ విన్యాసాలు చేసినట్టుగా చూసాం. అది రష్యా ఆ వీడియో మీరు చూస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. అది ఏదో మన స్కూల్లో డ్రిల్ చేసినట్టు ఒకటి రెండు మూడు అని కాళ్ళు చేతులు ఆడిచి అంతకు మించి ఏమీ లేదు. ఓకే, యుద్ధ విన్యాసం అంటే కనుక మీ టెక్నాలజీ ఏంటి, మా టెక్నాలజీ ఏంటి, ఓకే, ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు ఎలా ఆలోచన చేస్తారు, మేము ఎలా ఆలోచన చేస్తాము, ఆంబుష్ ఎట్లా చేస్తాము, టెర్రరిస్ట్ అటాక్ అయితే ఏం చేస్తాము, ఈ డిఫరెంట్ టెరెయిన్స్లో ఎట్లా మనం అటాక్ చేస్తాము, డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఎలా హ్యాండిల్ చేస్తాము, రడార్ నుంచి ఇన్ఫర్మేషన్ అది రష్యన్లో వస్తుంది, ఇక్కడేమో స్పానిష్లో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, డిఫరెంట్ సిగ్నల్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. రష్యాకున్న టెక్నాలజీ వేరే, నేటోకున్న టెక్నాలజీ వేరే, ఎవరి టెక్నాలజీ కేపబిలిటీస్ వాళ్ళు తయారు చేసుకున్నారు, వాటిని మీరు ఎలా అనుసంధానం చేయగలరు, మీ దగ్గర ఉన్నది ఎక్విప్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, రెండింటిని మీరు ఎలా అనుసంధానం చేసి ఎలా మీరు సీమ్లెస్గా దీన్ని ఒక ఒక కూటమిగా తయారు చేసి యుద్ధం చేయగలరు అన్నది మనకు నైపుణ్యం పెంచుకున్నాం మనం. అదే కనుక రేపు నిజంగా యుద్ధం వచ్చి మనకు కూటమితోటి మనం సెకండ్ వరల్డ్ వార్లో ఎలాగైతే యాక్సిస్ అండ్ అలైడ్ ఫోర్సెస్ ఎలా వచ్చాయో అలా వచ్చినప్పుడు మనకు తెలియకుండా మన మిత్రదేశం మీద మనం బాంబులు వేయచ్చు, లేదా వాళ్ళు మన మీద బాంబులు వేయచ్చు. ఆ సిగ్నల్స్లో కమ్యూనికేషన్స్లో మనకు తేడాలు వచ్చినా, రెడార్ రీడింగ్లో తేడా వచ్చినా, సిగ్నేచర్స్ అంటారు, అంటే మనకు ఎలా సంతకం ఎలా పెడితే ఎవరు సంతకం పెట్టారని గుర్తుపెట్టచ్చు. అలాగే రెడార్లో మనం చూసే ఇమేజ్ ఏదైనా ఉంటుందో మన ఫోటోలా కనిపించదు అది. ఆ ఇమేజ్ చూసి ఇది F-16 సుకోయా, మిరాజా, రఫాయలా మనం కనుక్కోగలం. ఈ రఫాయల్ అయితే మరి భారతదేశం రఫాయలా లేదా శత్రుదేశం రఫాయలా, ఎస్, దీని సిగ్నేచర్ ఎలా పట్టుకోవడం, ఇవన్నీ కూడా యుద్ధ విన్యాసాల్లో వాళ్ళు తెలుసుకుంటారనమాట. అక్కడి నుంచి వస్తోంది శత్రువా మిత్రుడా, ఇది ఇది ఈ తెలుసుకోవడాని కోసం ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. అలాగే మన టెక్నాలజీ మనం పెంచుకుంటున్నాం, మనకే అన్నీ తెలుసు అని మనకు తెలియని మనం అనుకుంటే కనుక మనం మూర్ఖత్వంలో ఉంటాం. మనం మనకు తెలియని విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం, అలాగే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనకు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మనం. సో ఒక కలెక్టివ్గా ఈ కూటమిలు వీళ్ళందరూ కూడాను రేపు ఏదైనా ఒక విపత్కరమైన పరిస్థితి వస్తే సమిష్టిగా ఎదుర్కొనేటువంటి శక్తిని పెంచుకుంటున్నాం మనం. ఈవెన్ ఎయిర్ ఫోర్స్ కూడా అల్ దఫ్రా ఎయిర్ బేస్ అని చెప్పేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది, అక్కడికి మన సుక్కోయిలు తర్వాత G-17 గ్లోబ్ మాస్టర్లు తీసుకెళ్ళి అమెరికా, ఫ్రాన్స్, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రైన్ తోటి మనం ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కూడా చేసాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనకు యుఏఈ లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చింది. రఫాయల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మిడేర్ రీఫ్యూలింగ్ చేశారు. అవును, యుఏఈ ఎయిర్ క్రాఫ్ట్స్ మిడేర్ రీఫ్యూలింగ్ చేసి మళ్ళీ భారతదేశంలోకి మనం జామ్నగర్లో ల్యాండ్ చేసి అక్కడి నుంచి మనం వాళ్ళని హషిమారా కావచ్చు లేదా మన కర్నాల్ కావచ్చు అక్కడ తీసుకెళ్ళాం మనం, రైట్. ఈ ఇంటర్ఆపరబిలిటీ అంట దీని వాడే పదం అది. అంటే ఆ వాళ్ళ సైన్యము మన సైన్యము, వాళ్ళ ఎయిర్ ఫోర్సు మన ఎయిర్ ఫోర్సు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, ఎలా ఈ ఒప్పందాలు ఎలా జరుగుతాయి, వీళ్ళిద్దరి మధ్యలో ఆ సఖ్యత అన్నది ఎలా ఉంటుంది, పైన ఏదో మేము సైన్ చేసుకుంటామో జరగదు, కింద లాస్ట్లో ఉన్నట్టు సైనికుడు కావచ్చు, పైలట్ కావచ్చు, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు దగ్గర దాకా ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసినందువల్ల ఈ గ్రిడ్ అనేది పటిష్టం అవుతుంది.